ఓం శ్రీ గురుభ్యో నమః. అందరికీ నమస్కారం అండి. కార్తీక మాస సందర్భంగా మనము ప్రతిరోజు జ్యోతిర్లింగాల గురించి తెలుసుకుంటున్నాము. ఈరోజు 12 జ్యోతిర్లింగాలలో ఒకటైన పుత్ర సంతానాన్ని ప్రసాదించే కృష్ణేశ్వర జ్యోతిర్లింగాన్ని గురించి తెలుసుకుందాము. ద్వాదశ జ్యోతిర్లింగాలలో కృష్ణేశ్వర జ్యోతిర్లింగము చాలా ప్రముఖమైనది. ప్రఖ్యాతి గాంచిన ఎల్లోర గుహలకు కొద్ది దూరంలో ఈ కృష్ణేశ్వర లింగము ఉంది. ఈ కృష్ణేశ్వర శివలింగాన్ని ఆది దంపతులలో ఒకరైన పార్వతీదేవి స్వయంగా ప్రతిష్ఠించినట్లు శివపురాణం వలన తెలుస్తుంది. ఈ కృష్ణేశ్వరిని సందర్శించుకున్నట్లయితే పుత్ర సంతానం కలుగుతుంది. అంతేకాకుండా మహిళలు దీర్ఘసుమంగళిగా ఉంటారని పురాణాల వలన తెలుస్తుంది. ఈ కృష్ణేశ్వర శివలింగం ఏర్పడటానికి ఒక పురాతన కథ ఉంది. ఈ కృష్ణేశ్వర లింగం సమీపంలో ఉన్న శివతీర్థంలోని నీటి వల్ల చర్మవ్యాధులన్నీ కూడా సమసిపోతాయి. ఇక్కడ ఉన్న జ్యోతిర్లింగానికి కుంకుమేశ్వరుడన్న పేరు ఉంది. ఎల్లోర గుహలను సందర్శించిన ప్రతి ఒక్కరూ ఈ జ్యోతిర్లింగాన్ని దర్శించుకుంటూ ఉంటారు. ఇన్ని విశిష్టతలు కలిగిన ఈ పుణ్యక్షేత్రం యొక్క వివరాలను ఇప్పుడు మనం తెలుసుకుందాము. పూర్వము ఈ ప్రాంతాన్ని దేవగిరి దుర్గం అనేవారు. ఇక్కడ పరమశివ భక్తుడైన సుధర్ముడనే బ్రాహ్మణుడు ఉండేవాడు. అతని భార్య సుదేహ. కానీ వారికి సంతానము లేదు. అలాంటి సందర్భంలో సుదేహ తన చెల్లెలైన గుష్మను భర్తకిచ్చి పెళ్లి చేస్తుంది. భర్త ముందు అంగీకరించాడు, కానీ భార్య యొక్క ప్రోద్బలంతో ఆమెను వివాహం చేసుకోక తప్పనిసరి అవుతుంది. దానితో సుధర్ముడు తనకి ఇష్టం లేకపోయినా గుష్మను వివాహం చేసుకుంటాడు. మొదట్లో ఇద్దరక్క చెల్లెళ్ళు బాగానే ఉంటారు, కానీ గుష్మకు సంతానం కలిగిన తర్వాత సుష్మను సుధర్ముడిని పొగుడుతూ ఉండటంతో ఆమెకు ఈర్ష కలుగుతుంది. సుదేహకు ఈర్ష కలిగి గుష్మ సంతానాన్ని చంపి శివతీర్థంలో పడేస్తుంది. ఈ విషయం తెలియని గుష్మ తన ఆరాధ్యదైవమైన శివుణ్ణి పూజిస్తూ ఉంటుంది. తనకు తీరని అన్యాయం చేసినందుకు పరమేశ్వరుని నిందిస్తుంది. దీనితో శివుడు ప్రత్యక్షమై మొత్తం విషయాన్ని చెప్పి సుదేహను భస్మం చేయడానికి ఉపక్రమిస్తాడు. అయితే గుష్మ తన అక్క వల్లే మీ దర్శన భాగ్యం కలిగింది కాబట్టి సుదేహను చంపకుండా వదిలిపెట్టమని ప్రాధేయపడుతుంది. భక్తురాలి మాటను మన్నించిన శివుడు సుదేహను సంహరించకుండా వదిలిపెడతాడు. తర్వాత చనిపోయిన గుష్మ సంతానాన్ని బ్రతికిస్తాడు. నిస్వార్థపరురాలైన భక్తురాలైన గుష్మను ఏదైనా వరం కోరుకోమని అడుగుతాడు. దానితో ఆమె తన పేరు మీద ఇక్కడే పరమేశ్వరుడు కొలువై ఉండాలని కోరుకుంటుంది. అలాగే ఆయనను దర్శించిన వారికి పూజించే వారికి సంతానం కలిగించాలని కూడా కోరుకుంటుంది. దీనితో పరమశివుడు భక్తురాలి కోరిక మేరకు అక్కడే స్వయంభూగా వెలుస్తాడు. అప్పటి నుంచి పరమేశ్వరుణ్ణి కృష్ణేశ్వరుడు అని పిలుస్తూ ఉంటారు. ఇక్కడ ఉన్న స్వామివారిని కొలిచినట్లయితే సంతానము అభివృద్ధి చెందుతుందని అక్కడ భక్తులు చెప్తుంటారు. ఒకరోజు శివుడు పార్వతి ఈ వనంలో ఏకాంతంగా విహరిస్తున్న సమయంలో పార్వతీదేవికి దాహం వేస్తుంది. అప్పుడు శివుడు పాతాళం నుంచి గంగను బయటికి తీసుకొచ్చి ఆమె దాహాన్ని తీరుస్తాడు. పార్వతీదేవి తన నుదుట కుంకుమ పెట్టుకోవడం కోసము శివతీర్థంలోని నీటిని ఒక చేతిలో తీసుకొని మరో చేతిలో కుంకుమ తీసుకొని రెండింటినీ కలుపుతుంది. శివతీర్థానికి ఉన్న శక్తి వల్ల పార్వతీదేవి చేతి నుంచి ఒక దివ్యమైన జ్యోతి పుడుతుంది. పార్వతీదేవి వెంటనే ఆ దివ్యజ్యోతిని దగ్గరలో ఉన్న ఒక రాతి శివలింగంలో ప్రవేశపెడుతుంది. సాక్షాత్తు జగన్మాత ప్రతిరూపమైన పార్వతీదేవి ప్రతిష్ఠించిన లింగం కాబట్టి దీనికి అత్యంత శక్తులు ఉన్నాయి. పార్వతీదేవి ప్రతిష్ఠించిన శివలింగం కాబట్టి ఇక్కడ స్వామివారిని దర్శించుకున్న దంపతులకు త్వరలో సంతానం కలుగుతుంది. అలాగే కుంకుమ తయారు చేసే సమయంలో జ్యోతిర్లింగం ఏర్పడింది కాబట్టి ఇక్కడున్న పరమేశ్వరుడికి కుంకుమేశ్వరుడు అనే పేరు కూడా వచ్చింది. ఈ లింగాన్ని దర్శించిన ఆరాధించిన మహిళలు దీర్ఘసుమంగళిగా ఉంటారని అక్కడ భక్తులు చెప్తుంటారు. ఇక్కడ శివతీర్థంలో ఉన్న నీటికి చర్మవ్యాధులను పోగొట్టే శక్తులు ఉన్నాయి. ఎల్లోర గుహల నుంచి ఈ జ్యోతిర్లింగానికి నడక ద్వారాన్ని చేరుకోవాలి, లేదంటే ఆటోలు కూడా దొరుకుతాయి. ఔరంగాబాద్ నుంచి ఈ జ్యోతిర్లింగము 30 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. అలాగే ముంబై నుంచి 300 కిలోమీటర్లు,